Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జనసేనలోకి టీడీపీ నేతల క్యూ, చంద్రబాబు పన్నాగం మొదలు. ఎప్పటి నుంచో జన సైనికులు ఊహించిందే, టీడీపీ నుంచి ఎక్కువ మంది నేతలు జనసేన పార్టీలో చేరతారని అంచనా వేశారు. అది 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చంద్రబాబు స్ట్రాటజీ. తన పార్టీ నేతలనే పొత్తులో ఉన్న పార్టీలోకి పంపి అక్కడ టికెట్లు కేటాయించి గెలిపించుకోవడం చంద్రబాబుకు ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తున్న పనే. అదే విషయాన్ని అనేక మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను చెప్పారు. అయితే ఇప్పటి వరకు అలాంటి చేరికలు లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇక టీడీపీ నేతలు జనసేనలోకి వరుస పెడుతుండటంతో జన సైనికుల అనుమానం నిజంగా మారనుంది. పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈసారి ఎక్కువ స్థానాలను కోరే అవకాశం ఉంది. చంద్రబాబు కూడా ఈ ఎన్నికలు అవసరం కావడంతో పవన్ కళ్యాణ్కు అడిగినన్ని కాకపోయినా హార్ట్ కాకుండా మెరుగైన సంఖ్యలోనే చంద్రబాబు సీట్లను ఇచ్చే అవకాశాలున్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘంగా ఉన్న నేతల సీట్లు కూడా పొత్తులో భాగంగా కోల్పోయే అవకాశం ఉంది. ఇది గ్రహించిన కొందరు నేతలు టీడీపీలో ఉంటే సీట్లు రావని జనసేనలో చేరి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా అమాయకంగా వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తుండటంతో ఆశ్చర్యపోవడం జన సైనికుల వంతైంది. ఈ నేపథ్యంలో మాగంటి బాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. ఆయన ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి కానీ కైకలూరు శాసనసభ స్థానం నుంచి కానీ పోటీ చేయాలని భావిస్తున్నారు. కానీ టీడీపీలో ఉంటే సీటు రాదేమోనని భావించి మాగంటి బాబు పవన్ పంచన చేరారు. ఆయన జనసేనలో చేరి ఈ రెండు స్థానాలలో ఒక చోట నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అలాగే బోరగడ్డ వేదవ్యాస్ కూడా అంతే, ఆయన పెడన నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. టీడీపీలో సీటు డౌట్ కొట్టడంతో ఆయన పవన్ను కలిశారన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే మర్యాదపూర్వక భేటీ అని చెబుతున్నా చేరిక కోసమే వారు జనసేన కార్యాలయానికి వచ్చారని అంటున్నారు. నిజంగా జనసేన మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారన్న ప్రశ్నను సోషల్ మీడియాలో జన సైనికులు వేస్తున్నారు. ఎన్నికల ముందు చేరుతున్నారంటే వీరిని టీడీపీ నేతలుగానే చూడాల్సి ఉంటుందని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే పవన్ కళ్యాణ్ రాజకీయానికి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న హెచ్చరికలు జారీ అవుతున్నాయి. అయినా వస్తున్న నేతలను కాదనలేని పరిస్థితి పవన్ కళ్యాణ్ది. మరి టీడీపీ నుంచి వచ్చిన నేతలకు ఆయన టికెట్లు ఇస్తారా లేక పక్కన పెడతారా అన్నది ఇంకా నిర్ణయం కాకపోయినా టీడీపీ నుంచి నేతల వలసలు పెద్ద ఎత్తున సాగుతాయన్న ప్రచారానికి ఇది అద్దం పడుతుందన్న కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినపడుతున్నాయి.